సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే అందరూ, ఈరోజు మనం ఓం లం శ్రీ సాయినాథాయ నమః. కర్పూర దీపం కరుణా
భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందం సదా వసంతం హృదయారవిందం భవం భవాని సైతం నమామి సచ్చితానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. అందరూ ఒక 5 పుష్పాలను తీసుకొని నేను చెప్పిన మాటలు చెప్పండి. ఓ సాయినాథ, మేమందరము నీ కరుణ కటాక్షాల కోసము పరితపించుచున్నాము. మమ్మలను అనుగ్రహించి శీఘ్రమే మా సమస్యలను తొలగించి మాకు మానసిక శారీరక ప్రశాంతతను అనుగ్రహించవలసినదిగా ప్రార్థించుచున్నాం. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథ అర్పణమస్తు. చక్కగా బాబాకు సమర్పించి నమస్కారం తెలియచే. సాయి దివ్య రక్షా కవచం, అదొక యంత్రం, రాతి మీద చెక్కినటువంటి యంత్రం, చిన్నదే. మీ పూజా మందిరంలో చక్కగా మీరు పెట్టుకోవచ్చు. ప్రతిరోజు అభిషేకాలు చేయాలా, పూజలు చేయాలా, నైవేద్యాలు పెట్టాలా, ఇటువంటి భయాలు ఏం అవసరం లేదు. ఎందుకంటే నేను స్వహస్తాలతో దాన్ని పూజించి ఆవాహనం చేసి మీకు పంపటం అనేది జరుగుతుంది. కాబట్టి మీ పూజా మందిరంలో పెట్టుకొని చక్కగా దాన్ని మీ గృహంలోకి స్థాపన చేసుకుంటే చాలు. ఆ కాస్మిక్ ఎనర్జీ రిసీవర్ అది అద్భుతంగా విశ్వంలో ఉన్న దైవిక శక్తిని స్వీకరిస్తూ ఉంటుంది, లాక్కుంటుంది. ఆ యంత్రాన్ని స్థాపన చేసుకోవటం వలన దుష్టశక్తులు రావు, వాస్తు దోషాలన్నా పోతాయి, ఇంబ్యాలెన్స్ని తీసి బ్యాలెన్స్ చేస్తుంది. ఆ ఇంట పంచభూతాలలో ఇంబ్యాలెన్స్ ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. అద్భుతమైనటువంటి యంత్రం అది. శీఘ్రమే తప్పకుండా ఫలితాలు రావటం ముమ్మాటికి సత్యం. అంతటి మహిమాన్వితమైనటువంటిది శ్రీ సాయి దివ్య రక్షా కవచము.